సుంకరులను వేశ్యలను ఆయనను నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోయారు. వీళ్ళేమలేదు, సుంకరులు వేశ్యలు దేవుణ్ణి నమ్మారు కానీ మీరు మాత్రం నమ్మలేదు. నమ్మకపోవడం కాకుండా వారు రక్షించబడ్డారు. వారు ఎంత పాపులు. సుంకరులు రక్షించబడటం ఏంటి, వాళ్ళు ముందెళ్ళటం ఏంటి, వాళ్ళు చక్కగా ప్రార్థన పడటం ఏంటి, ఆరాధన చేయడం ఏంటి, ప్రభు కొరకు నిలబడటం ఏంటని అది చూసి పశ్చాత్తాపం అనేది మీలో రాలేదు. ఏం రాలేదంట అంటే మనస్సు మారాలి. ప్రభు గారు ఈ మధ్యాహ్న సమయంలో చూస్తున్నటువంటి వారు ఎవరిని చూస్తున్నాడు తెలుసా, మనస్సు మారినటువంటి వారిని చూస్తున్నాడు. నీ మనస్సు మార్చబడాలి. ఏం మారాలి, ఏమండి, మనస్సు మారాలి. మనం పాట పాడతాం, మారాలి మారాలి నీ మనస్సే మారాలి, ఆ మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఈ పాట ఎలా పాడుకోవాలండి, మారాలి మారాలి నా మనస్సు, నేను మారాలి ముందు. ఎవరు మారాలి, ఇతరుల్ని మనం ఎప్పుడు ఇతరులకి చెప్పేవాళ్ళం ఉంటాం కానీ మనకి మనం చెప్పుకునేవారుగా ఇతరులు చెప్పమంటే ఎన్ని నీతి కబుర్లు చెబుతామో, ఎన్ని సూక్తులు చెబుతామో, మనం ఏంటి అని చూసుకుంటున్నావా. చాలా మంది అంటారు ఏంటంటే, ఏంటండి మనమే మనోళ్ళే మనమే ఏంటి ఇట్లా అని చెప్తూ ఉంటారు. అట్లా చెప్పే బదులు నువ్వు సరిగ్గా ఉంటే, నీ మనసు మారితే, మారిన మనసుతో నువ్వు చూస్తే నీకు ఫలితం వస్తుంది.